హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రణీతా పోకల్కర్ వెల్కమ్ టు ఆర్ సీటెడ్ సిరీస్ సో ఈరోజు సీటెడ్ సిరీస్లో భాగంగా మనం తెలుగు పిడగజ్ గురించి నేర్చుకున్నాం సో మన సబ్స్క్రైబర్స్ ఒకరు అక్క తెలుగు పిడగోజి గురించి కూడా ఒక వీడియో చేయండి అని అన్నారు కాబట్టి దిస్ ఫీ దిస్ వీడియో ఈజ్ సిన్సియర్లీ డెడికేటెడ్ టు హర్ అన్నమాట సో ఆమె డౌట్ ఉంది కాబట్టి అడుగుతుంది లైక్ యూ హ్యా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ చికెన్ ఆల్సో ఆస్క్ అన్నట్టు సో తెలుగు పెడగాజీ అనేది సైకాలజీలో ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ ఉంటుంది అన్నట్టు సో దాంట్లోనే మనం ఏ ఏ పెడగాజీ చదివినా అది అన్నిటికీ వర్తిస్తుంది బట్ ఏ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని లాంగ్వేజెస్ అని దాని తర్వాత మన మ్యాథ్స్ అని వచ్చేటప్పుడు కొంచెం కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది సో అది చదివేసుకుంటే మనకి ఎక్కువ ప్రాబ్లం కాదు కాబట్టి నేను చెప్తున్నా తెలుగు గురించి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు మీరు కొంచెం ప్రిపేర్ అయితే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే ట్వంటీ ఫైవ్ వరకు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది సో ఇవన్నీ విన్నర్ కాబట్టి విల్ ఆన్ అంటు ద ఆర్ క్వశ్చన్ అండ్ డే సిరీస్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి మనం తెలుగు పిడవాజీకి సంబంధించినవి ప్రీవియస్ ఇయర్ చేద్దాం సో అప్పుడు మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి సో విల్ ఆన్ అంటు ద ఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ సో ఈ క్వశ్చన్స్లో భాగంగా మనకు ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ టూ ప్రకారం రాజ్యాంగం ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ మనం ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ టూ అనేది ఏం చెప్తుందో తెలుసుకుందాం సి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఉంది దాంట్లో త్రీ ఉన్నాయి అనుకుంటా ఐ థింక్ త్రీ ఫార్టీ త్రీ వన్ అనేది అధికార భాషగా హిందీని యూజ్ చేయడం అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా మనం హిందీని యూజ్ చేసుకోవడం త్రీ ఫార్టీ త్రీ టూ ప్రకారము సబ్ అఫీషియల్ లాంగ్వేజ్గా మనము ఇంగ్లీష్ని చూస్ చేసుకున్నాం అంటే సెకండ్ సెకండరీ లాంగ్వేజ్గా మనం ఇంగ్లీష్ని చూజ్ చేసుకోవడం అది మనకి త్రీ ఫార్టీ త్రీ టూ అనేది చెప్తుంది సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రక త్రీ ఫార్టీ త్రీ టూ ప్రకారము కింది వాటిలో మనకు రాజ్యాంగాన్ని దేన్ని యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది అని అంటే ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయి అధికార భాషగా హిందీ అంటే అధికార భాషగా హిందీని ఉపయోగించే అవకాశం కల్పిస్తుందా లేదు అది ఏజ్ చెప్తుంది త్రీ ఫార్టీ త్రీ వన్ అనేది చెప్తుంది సహాధికార భాషగా హిందీ మన ఇండియాకి వచ్చేసి సహ అధికార భాష హిందీ ఎప్పుడు కాదు మన అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ నాట్ వేరే లాంగ్వేజ్ కాదు సహ అధికార భాష అంటే సెకండరీ అయిపోయినట్టు కాబట్టి అది కూడా మనకు కరెక్ట్ కాదన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అధికార భాషగా ఆంగ్లం మనకు అధికార భాషగా ఆంగ్లం అనేది ఉందా చెప్పండి ఏదో బ్రిటన్ యూఎస్లో ఉంటలేం కదా మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి అధికార భాషగా ఆంగ్లం అనేది మనకు రాదు ఇక్కడ ఏంటిది సహా అధికార భాషగా ఆంగ్లం ఎస్ బ్రిటిష్ వాళ్ళు మనం ఇది చూపించిన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారము మనకు సహా అధికార భాషగా ఆంగ్లం అనేది అంటే మన ప్రాభ బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయినాం అండ్ అది మనకు చాలా అవసరం కూడా సో మనము ఇండియాలో సహా అధికార భాషగా ఆంగ్లాన్ని యూజ్ చేసుకుంటాం ఆ అధికారం ఆ అవకాశం మనకి ఎవరు కల్పించారు అని అంటే రాజ్యాంగం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యసకుల శ్రవణ నైపుణ్యాలను క్రింది పద్ధతి ద్వారా అంచనా వేయవచ్చు సో శ్రవణ నైపుణ్యాలను అంటే లిజనింగ్ స్కిల్స్ని అయితే ఏ పద్ధతి ద్వారా అంచనా వేయవచ్చు అని అంటుండు సరే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం వారితో క్రమం తప్పకుండా డ్రిల్లు అభ్యాసం చేయించటం అంటే ఇక మొత్తము ఎక్సర్సైజులు మా అదే వినిపించి 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 అన్ని తకాయించడం అట్లయితే మనకు తెలుస్తుందా ఎంత విన్నాడు ఎంత వినలేదు అని చెప్పేసి తెలియదు కాబట్టి అది కరెక్ట్ అండ్ ఇంకో పాయింట్ ఏంటిదంటే ఈ డ్రిల్లు అభ్యాసం రోడ్ మెమొరైజేషన్ ఇట్లాంటి పదాలు వస్తే అవి తీసేయాలి ఎందుకంటే ఎన్సీఎఫ్ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయదు అండ్ సెకండ్ ఏంటిది ఒక కథ చెప్పి అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అడగడం సో ఏదైనా ఒక స్టోరీ చెప్పి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఆ పిల్లడు ఎంత విన్నడు ఎంత వినలేడు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఈ క్వశ్చన్ అనే ఈ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆప్షన్ అవుతుంది సరే మిగతా రెండు కూడా చూసేద్దాం ఎందుకంటే దీనికంటే అవి ఇంకా పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు వారికి మరింతగా మౌన పఠనం చేసే అవకాశం కల్పించడం ఇక మౌనపట్టణం అంటే సైలెంట్ రీడింగ్ చేయమంటే ఇక అందరూ పడుకుంటారు కూడా కావచ్చు కాబట్టి మౌన పట్టణం ద్వారా వాడు ఎంత తిన్నాడు వాడు ఎంత తినలేడు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అన్నట్టు వారిని విహార యాత్రలకు తీసుకుపోవడం సో పిక్నిక్స్కి విహార యాత్రలు తీసుకుపోయినప్పుడు వాడి లిజనింగ్ గురి స్కిల్స్ గురించి ఏం తెలుస్తా మనకి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ గురించి తెలుస్తుంది కానీ లిజనింగ్ స్కిల్స్ గురించి తెలుసా తెలియదు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అని దీంట్లో రైట్ ఆన్సర్ ఇచ్చేసి ఏంటిది శ్రవణ నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఒక కథ చెప్పి మనం ప్రశ్నలు అడిగితే వాడు ఎంత విన్నాడు ఎంత వినలేదు అనేది తెలిసిపోతుంది అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పఠనానికి సంబంధించి ప్రాథమిక దశలో ఉపాధ్యాయుడు దృష్టి నిలపవలసినది దేని మీద అంటే ప్రాథమిక దశలో ప్రైమరీ లెవెల్లో ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి కదా మనం చెప్పే ప్రతిదానికి స్టెప్స్ ఉంటాయి సో ఆ ఫస్ట్ స్టెప్ ప్రాథమిక దశలో ఆ స్టేజ్లో రీడింగ్కి సంబ సంబంధించి పఠనానికి సంబంధించి ఉపాధ్యాయుడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి అంటుండు సో ఇక్కడ ఏంది భాషలోని వర్ణమాలను బట్టి పట్టించడం సో ఏంటిది వర్ణమాలను ఈ ఇవన్నిటిని బట్టి పట్టిస్తే అప్పుడు పఠనం అవుతుందా అది రోడ్ మెమొరైజేషన్ ఇంతకుముందు చెప్పిన రోడ్ మెమొరైజేషన్ అనేది ఏది వచ్చినా అది మనం తీసేయాలి ఎందుకంటే ఎన్సీఎఫ్ డజంట్ ఎంకరేజ్ దోస్ థింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది పటలం పట్టణంలోని ధారలత సో ఫాస్ట్గా చదవడం ఫాస్ట్గా చదవడం ఇదేంటిది ఇది రావచ్చు కానీ సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్లో రావచ్చు కానీ మనకి మనకేమడి ప్రాథమిక దశ ఫస్ట్ స్టేజ్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని అన్నాడు అది ధారలత కాదు అసలు చదవ చదవడమే రాదు అట్లాంటి ధారలత వస్తుందా కాదు కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్ దారిలత అనేది చదవడం మంచిగా నీట్గా వచ్చినాక దాని తర్వాత ఎంత స్పీడ్గా అవుతుండో ఎంత క్లారిటీగా అవుతుండో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు మరి నెక్స్ట్ పాయింట్ ఏంటిది అక్షర ధ్వని సంబంధాన్ని వృద్ధిపరచడం సి అక్షరం ఆ అనే అక్షరాన్ని స్పష్టంగా పలకనివ్వడం కా అనే అక్షరాన్ని స్పష్టంగా పలకనివ్వడము దాని తర్వాత రెండు అక్షరాలు ఒక పదాన్ని స్పష్టంగా పలకనివ్వడం ఈ అక్షరము ధ్వని సంబంధాన్ని వృద్ధిపరచడం ఇది ప్రాథమిక దశలో ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవలసింది సో ఇదే ఒక మెయిన్ పాయింట్ అన్నట్టు సో ఇది మనకు ఆబ్వియస్లీ కరెక్ట్ అయిపోతుంది సరే నెక్స్ట్ చూసుకుందాం పట్టణంలో ఖచ్చితత్వం పట్టణం ఇప్పుడు సి అక్షరం ధ్వని సంబంధాన్ని వృద్ధిపరచడం అక్షరంకి తగ్గట్టు అడు ధ్వని చేస్తూ మాట్లాడుతూ ఒక పిల్లవాడు అనుకోండి అప్పుడు అది వృద్ధిపరచిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనం ఖచ్చితత్వంకి లేదా ధారలతకి ఇట్లా నెక్స్ట్ ప్రాసెస్ అనేది పోతాం ముందుకు ముందే మనము ధారలత ఖచ్చితత్వం చేసి దాని తర్వాత అక్షరధ్వని వృద్ధిపరుస్తామా లేదు కాబట్టి మనకు ఆబ్వియస్గా అక్షర ధ్వని సంబంధాన్ని వృద్ధిపరచడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి శ్రవణం మరియు పఠనం అనేవి సో లిజనింగ్ అండ్ రీడింగ్ అనేవి ఎట్లాంటి స్కిల్స్ అన్నట్టు అయితే ఫస్ట్ మనకు ఏమి ఇచ్చిండు గ్రాహక కౌశలం అంటే రెసిప్టివ్ స్కిల్స్ సి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇప్పుడు శ్రవణం పఠనం లిజనింగ్ అండ్ రీడింగ్ అనేవి ప్యాసివ్ స్కిల్స్ రెసిప్టివ్ స్కిల్స్ అండ్ ఇంకేంటిది ఉంటుంది మనకు రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అండ్ యాక్టివ్ స్కిల్స్ సో మనం ఏదైనా బాగా యాక్టివ్గా ఉండేది ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మనం రాసినప్పుడు మన థింకింగ్స్ అన్నిటినీ అక్కడ పెట్టి రాస్తాము మాట్లాడతాము దాంట్లో చాలా ఎఫెక్టివ్గా యాక్టివ్గా ఉంటాము కానీ ఎప్పుడు లిజనింగ్ అండ్ రీడింగ్ వచ్చేసరికి కామ్గా ఉంటాం వేరే వాళ్ళు చెప్పింది ఉంటాం కాబట్టి అప్పుడు మనం పాసివ్ స్టేజ్లో ఉంటాం కాబట్టి అవి ప్యాసివ్ స్కిల్స్ అనేవి అయిపోతాయి సో ఇక్కడ శ్రవణం మరియు రీడింగ్ పఠనం అనేవి ఏమైతాయి గ్రాహక కౌశలం రిసెప్టివ్ స్కిల్సా వ్యక్తీకరణ కౌశలం ఎక్స్ప్రెసివ్ స్కిల్సా ఆసక్తి కౌశలం ఇంట్రెస్టింగ్ స్కిల్సా ఆలోచన కౌశలం థింకింగ్ స్కిల్సా సి గ్రాహక కౌశలం గ్రాహకం అని అంటే మనం గ్రహిస్తున్నాం కాబట్టి అట్లా గుర్తుంచుకోండి గ్రాహకం అంటే గ్రహిస్తున్నాం సో రెసెప్టివ్ స్కిల్స్ అనేది గ్రాహక కౌశలం కిందకి వస్తాయి అదే వ్యక్తీకరణ కౌశలం అనుకోండి వ్యక్తీకరణ అంటేనే అదే పదంలో ఉంది వ్యక్తీకరిస్తున్నాం లిస్ స్పీకింగ్ ద్వారా రై రైటింగ్ ద్వారా మనము వ్యక్తీకరణ చేస్తాం కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ లిస్నింగ్ ద్వారా రీడింగ్ ద్వారా వ్యక్తీకరణ చేస్తామా లేవు తీసుకుంటాం గ్రహణం చేస్తాం కాబట్టి అది గ్రాహక కౌశలం అవుతుంది సరే ఆసక్తి కౌశలం మనకు ఎవరికైనా వినడం ఆసక్తి ఉంటుందా అండి చెప్పండి ఎవరు పిల్లలైతే అస్సలు వినరు చదవమంటే అస్సలు చదవరు కాబట్టి అది అంటే ఒక వన్ బై హండ్రెడ్ పీపుల్ అట్లా చదివే వాళ్ళు ఉంటారేమో అని అది ఆసక్తి కౌశలం కిందికి రాదు అండ్ ఆలోచన కౌశలం థింకింగ్ స్కిల్స్ కిందికి వస్తుందా శ్రవణం అండ్ పట్టణం అనేది థింకింగ్ స్కిల్స్లోకి రాదు కాబట్టి అది కూడా కాదన్నట్టు మనకు నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయులు యువ రచయితల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ క్రింది వాటిలో ఒక విధానం ద్వారా స్పందించవచ్చు సో మన దగ్గర కూడా క్రియేటివ్ స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు యువ రచయితలు అన్నమాట యాజ్ ఎ టీచర్స్గా మనము వాళ్ళకి వాళ్ళ పర్సనల్ నీడ్స్కి పర్సనల్ నీడ్స్ ఇన్ ద సెన్స్ ఏదైతే వాళ్ళు రాస్తారో దానికి కింది విధానం ద్వారా ఒక విధానం ద్వారా స్పందించవచ్చు అని అంటుండ్రు అది ఏ విధానం అనేది మనం తెలుసుకోవాలి సి ఫస్ట్ ఏముంది వ్యాకరణ సంబంధం విషయాలలో వారు చేసిన పొరపాట్లకు సంబంధించి వివరణాత్మక ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఓకే మనం ఒక మిస్టేక్ చేసినాం దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు ప్రతిసారి మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం ప్రతిసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు అని అంటే అది డిసెంకరేంజ్మెంట్ కిందికి వస్తుంది కానీ మంచి అయితే రాదు ఈ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అంటే అసలుకే రాదు కాబట్టి ఇది మనకు ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది కాదు సరే మన నెక్స్ట్ ఏంటిది వారు బాగా చేసిన వాటిని ప్రశంసించడం ప్రత్యేక వాక్యాలను వారి మాటలు ఉపయోగిస్తూ చేయటం సో ఎవరన్నా మనం మాట్లాడినట్లు మాట్లాడి నువ్వు చాలా బాగా మాట్లాడావు ఇది చాలా బాగా రాసావు అని ప్రశంసిస్తే మనం ఇంకా ఎక్కువ మంచిగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడన్నా కానీ మనకు రివార్డ్స్ చాలా ఎక్కువ అప్రిసియేషన్ చాలా ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది పనిష్మెంట్ కంటే అప్రిసియేషన్ మోటివేషన్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి యాజ్ ఏ ఉపాధ్యాయుడిగా మనం మోటివేషన్ చేయాలి అప్రిసియేషన్ చేయాలి కానీ ప్రతిసారి తప్పులను చూపిస్తూ ఉండకూడదు కాబట్టి మనకి ఏదనేది ఒకటి కరెక్ట్ పాయింట్ అవుతుంది సరే ఇంకా వేరే కూడా అట్లనే కరెక్ట్ కావచ్చు సి నెక్స్ట్ పాయింట్ ఏంటిది వారి పొరపాట్లను పట్టించుకోవద్దని చెప్పడం నువ్వు అన్నీ నువ్వు ఏది చేస్తే అది కరెక్టు నువ్వు చేసిన పొరపాట్లు పట్టించుకో అంటే అది కూడా తప్పే ఎందుకంటే తనకి ఆత్మకి సెల్ఫ్కి తెలుస్తా అన్నట్టు నేను ఏది కరెక్ట్ చేసినా ఏది రాంగ్ చేసినా అని చెప్పి అప్పుడు మోల్డ్ చేసుకుంటూ మంచిగా రాస్తే ఓకే మనం చెప్పడం వివరణాత్మకంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అది తప్పు ఇది తప్పు చేసినా ఇది కొంచెం సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం వేరు వివరణాత్మకంగా ఈ లైన్ తప్పు ఈ ఫుల్ స్టాప్ తప్పు అని చెప్పడం అది తప్పు కాబట్టి అది కాదు ఇది పొరపాట్లను పట్టించుకోవద్దని చెప్పడం కూడా మొత్తంకే రాంగ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి తరగతి గదిలో బాగా రాయనందుకు వాళ్ళను గ్రేడ్ చేయడం అంటే మంచిగా రాయలేదు కాబట్టి నేను డి గ్రేడ్లోనే సిగ్రేడ్లోనే ఇస్తున్నా అని చెప్పడం సో ఇది కరెక్టా కరెక్ట్ కాదు కదా మనం ఎప్పుడన్నా అప్రిసియేషన్ అనేది ఉండాలి కాబట్టి మనకు నీట్గా పాయింట్ తెలిసిపోతుంది ఏంటిది బాగా ప్రశంసించిన బా వారు బాగా చేసిన వాటికి ప్రశంసించడము వారి మాటల్లోనే చెప్పడము అట్లా చేస్తే అప్రిసియేట్ చేసినట్టు అవుతుందిగా కాబట్టి వాళ్ళ పర్సనల్ నీడ్స్ని మనము ఏంటిది ఈ విధంగా ఒక విధంగా స్పందిస్తే వాళ్ళు బాగా రాయడానికి ఒక సహా ఒక టూల్గా అది యూజ్ అవుతుంది అన్నట్టు ఒక మోటివ్గా అది యూజ్ అవుతుంది కాబట్టి మనకి సెకండ్ది అనేది కరెక్ట్ అయిపోతుంది అండ్ వన్ ఫార్టీ టూలో ఏముంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భాషా సమూపార్జనకు భాషా అభ్యసానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది ఇంతకుముందే ఒకటి లైక్ ఎగ్జాంపుల్గా నేను ఇది చెప్పిన అన్నట్టు భాషా సముపార్జన అంటే ఏంటిది భాష అభ్యసనం అంటే ఏంటిది అని చెప్పేసి భాష సముపార్జన అని అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది వితౌట్ ఎనీ గ్రామర్ వితౌట్ ఎనీ వ్యాకరణ అంశాలు ఇవన్నీ కాకుండా నార్మల్గా మనం మా అమ్మ నాన్నలు మన సొసైటీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేర్చుకునేది సముపార్జన అంటూ అక్వైర్ చేసుకుంటున్నాం నాలెడ్జ్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భాష అభ్యసనం భాష అభ్యసనం అంటే భాషను నేర్చుకోవడం విత్ గ్రామరు విత్ పంక్చువేషన్స్ విత్ స్పెల్లింగ్స్ విత్ రైటింగ్ సో ఇది అనేది భాష అభ్యసనం లాంగ్వేజ్ లెర్నింగ్ కిందికి వస్తుంది సో దానికి భాష సముపార్జనకు భాష అభ్యసనానికి తేడా అండి అండ్ దీంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్తాయి ఏంటిది అంటే భాష సముపార్జన అంటే మన మదర్ టంగ్ వచ్చేస్తుంది ఫస్ట్ మన భాష మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అది భాష సముపార్జన చేస్తాం అక్వైరే చేస్తాం ఇప్పుడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు కదా మనం ఎక్కడ స్కూల్లో నేర్చుకున్నాము అది అభ్యసనం కిందికి వస్తుంది అది ఇతరాత్ర బుక్స్ నుంచి స్కూల్ నుంచి మాత్రం నేర్చుకున్నది కానీ భాష సముపార్జన అనేది మన మదర్ టంగ్ అది మన ఇంటి నుంచి నేర్చుకున్నది సో దానికి దీనికి తేడా ఏంటిది అని అడుగుతుండు సో ఫస్ట్ దారులత మరియు ఖచ్చితత్వం దారుల దాకా వచ్చి తెండిట్లో ఉంటుంది కదా ఇప్పుడు మదర్ టంగ్లో నేను బాగా పర్ఫెక్ట్గా మాట్లాడుతాను ఒకవేళ నేను ఇంగ్లీష్ మంచిగా నేర్చుకున్నాను అనుకో ఇంగ్లీష్లో కూడా దారులంగా మాట్లాడగను ఖచ్చితంగా మాట్లాడగలను హిందీ అయింది అనుకో హిందీలో కూడా మాట్లాడగలను ఇప్పుడు భాష రాని వాళ్ళు కూడా ఐ మీన్ చదువుకోని వాళ్ళు కూడా హిందీని ఇంగ్లీష్ని తెలుగుని చాలా బాగా మాట్లాడగలుగుతారు సో దానికి దీనికి తేడా లేదు కదా భాష సముపార్జనకు భాష అభ్యసనానికి తేడా అక్కడ లేదు మరి నెక్స్ట్ ఏంటిది భాషా సంబంధిత పరిచయం కలిగి ఉండటము సి భాషా సముపార్జనకు మనకి పరిచయం ఉంటుంది భాష అభ్యసనానికి ఉంటుందా భాష అభ్యసనం అనేది తెలియ తెలియని లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇప్పుడు కన్నడ అనేది నాకు మొత్తంకే తెలియదు ఆ దాన్ని నేర్చుకున్నా ఇంకో పాయింట్ ఏంటిదంటే భాష సముపార్జనం ఉంది తెలుగు మనం మదర్ టంగ్ మాట్లాడడం నేర్చుకుంటాము కానీ స్కూల్లోకి పోయినా కదా దాన్ని ఎలా రాయాలి ఎలా చదవాలి అండ్ గ్రామర్ ఏంటిది వ్యాకరణ అంటే ఏ ఏంటిది సందులు సమాసాలు ఇవన్నీ నేర్చుకుంటాం అంతకుముందు ఇవన్నీ నేర్చుకుంటామని నేర్చుకోము కానీ మనకి ఆ భాష తెలుగు అనేది మాట్లాడడం వచ్చు తెలుగు గురించి తెలిసి ఉంటుంది అది భాష సముపార్జనం ఉంటుంది కానీ భాష అభ్యసనం వచ్చేసరికి మాట్లాడడం రాదు చదవడం రాదు రాయడం రాదు గ్రామర్ రాదు ఏం రాదు నెల్ నాలెడ్జ్ అబౌట్ ద భాష అభ్యసనం అన్నట్టు లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది అసలు ఏం నాలెడ్జ్ లేకుండా ఉంటాము దీంట్లో మాత్రం మనకు సంబంధిత పరిచయం అనేది ఒక కలిగి ఉంటుంది కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం ఇదే భాష అభ్యసనానికి భాష సముపార్జనానికి మధ్య వ్యత్యాసం ఏంటిది అని అంటే మనకు భాష సముపాజనంతో పరిచయం ఉంటుంది భాష అభ్యసనంతో పరిచయం ఉండదు అది దానికి ఏదో అనేదో ఆప్షన్ అవుతుంది అండ్ ఖచ్చితత్వం మరియు వేగం సి నేను ఇప్పుడే చెప్పిన ధారలత అన్న ఖచ్చితత్వం అన్న వేగం అన్న అంత కదే సో కాబట్టి నేను నేర్చుకున్న తర్వాత తెలుగు ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నా ఇంగ్లీష్ కూడా అంతే పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాను కాబట్టి దాంట్లో ఏ వ్యత్యాసం లేదు వేగ మరియు వచ్చిన మళ్ళీ అదే పాయింట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ సార్ భాష సంబంధిత పరిచయం కలిగి ఉండడం అనేది మనకి కరెక్ట్ షా కరెక్ట్ విన్నర్గా నిలుస్తా అన్నట్టు సో ఇది ఇవాలిటీ సెషన్ మనం మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగతా క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి డిస్కస్ చేద్దాం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ